ముందుగానే చెప్పినట్టుగా ఈ రోజు ఇక ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పట్టబోతుంది. నాలుగో విడత డబుల్ బెడ్రూమ్ ఇల్లీగల్ లేనట్టే అని మన ఛానల్ ప్రూఫ్ చేసింది. ఎందుకంటే ఈరోజు పొద్దున ఉదయం వీడియో నేను ముందుగానే అప్లోడ్ చేశాను మనకున్న సమాచారం ప్రకారం. చూడండి ఫ్రెండ్స్, మనం కేవలం వ్యూస్ పెంచుకోవడానికి, ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి మాత్రం నేను వీడియోలు చేయను. ఇప్పటి వరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయలేదు. ఏది ఉన్నా కానీ ఫ్యాక్ట్, మన ఫ్యాక్ట్ ఎలా, నేనంటే నాకున్న సమాచారం పూర్తి స్థాయిలో తెచ్చుకున్న తర్వాతనే ఫ్యాక్ట్ వీడియో చేస్తూ ఉంటాను. ఇక ముందు ముందు నా సబ్స్క్రైబ్ మీరు చేసుకున్నారు, మీకు తెలుస్తుంటుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనకు మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈసీ కమిషన్ మనకు ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఏ రాష్ట్రంలో ఎన్ని ఏ డేట్లలో ఎలక్షన్ పెట్టబోతుంది, ఏ రాష్ట్రాలు, ఇప్పుడు 5 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ, ఇంకా 2 రాష్ట్రాలు, ఇలా 5 రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి కూడా వచ్చే జనవరి 8, 14, 16 ఇలా ఈ డేట్లలో ఆ ప్రభుత్వము పదవీకాలం ముగుస్తుంది కాబట్టి అందుకు ముందుగానే ఎలక్షన్ పెట్టబోతున్నాను. ఒక ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టి ఏ డేట్లో, యాక్చువల్గా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో దాదాపు 22 లక్షల ఓట్లు అంటే తొలగించబడ్డాయి. అందులో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, నకిలీ ఓటర్లు ఉండొచ్చు, అందరు 22 లక్షల ఓట్లు తెలంగాణ నుండి తొలగించామని ఈసీ ప్రకటించింది. మరియు 4 లక్షల ఓట్లు, కేవలం 4 లక్షల ఓట్లు కొత్త ఓటర్లు యువకులు, ఈ మధ్యలో 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 4 లక్షల ఓట్లు కూడా కొత్తగా మేము ఇందులో చేర్చాము, ఓటర్ లిస్టులో చేర్చామని మన ఈసీ కమిషన్ తెలియజేసింది. అందుకని ఇప్పుడు జరిగే మధ్యాహ్నం 12 గంటల జరిగే ప్రెస్ మీట్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఏ డేట్లో ఎప్పుడు మనకు ఎలక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు రిజల్ట్ ఉంటాయి అనే త్వరలో మనకు అతి త్వరలో తెలుస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పూర్తి సమాచారం, ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అందిస్తూనే ఉంటుంది. సో బాబాయ్.